अंदर की नमस्कार श्री कथा सुधा चैनल की स्वागत ना पेर देवी मी अंदर की ना चैनल नचिंदी अच्छे लाइक चेयडम द्वारा ना चैनल ने सपोर्ट चेयंडी नन्नु एंकरेज चेयंडी। हाय अंडी अंदर की अद्दनपूड़ सुलोचना राणी गारी नवल की स्वागत मौन भाष्यम आडियो नवल 7वा एपिसोड इंतवरकु जरिगिन कथ प्रभु की गायम अवुतुंदी हास्पिटल नुंचि इंटिकोस्ताडु విద్యాన్ రమ్మంటాడు విద్య ఇష్టపడడు అతను అనసూయమ్మ గారింటికి ఫోన్ చేస్తాడు అక్కడ విజయ అనే అమ్మాయితో పరిచయం అవుతుంది మరి ప్రస్తుతంలోకి వెళ్దామా నేను ఎంబీఏ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగంలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాతగానే పెళ్లి చేసుకొని చెప్పేశానండి మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు అన్నాడు విద్య థ్యాంక్ యూ మా మామయ్య ఇప్పటికి మీరు నేను చేసింది మంచి పని అని అభినందిస్తున్నారు మా వాళ్ళంతా ఏడుపులు నా దగ్గర నా పెళ్ళైన మరుక్షణం నుంచి రామని వాళ్ళ ఇంటికి రమ్మని అడగమని కాగితాలు రాసిస్తామని గొడవలు పిచ్చిమాలోకాలు అని అందే ఇది ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అన్నాడు అదే నా బాధ ప్రస్తుతానికి చదువు సాకుతో వాయిదా వేస్తున్నాను అనుకోండి అని అంది విద్య ఉలుకుపాటుగా చూశాడు వచ్చి 40 నిమిషాలు పైగా అయింది అతడెప్పుడో మాటల మధ్యలో కాఫీ తాగేశాడు ప్లేట్లో మురుగులు కూడా తినేశాడు ఖాళీ ప్లేట్ చూసి చెక్కితోడయ్యాడు విజయ నవ్వుతూ నా మాటలు బోరు కొట్టాయా అంది విజయ లేదు లేదు అన్నాడు నిజంగా విజయ సమస్య వినడం అతనికి బాగుంది థ్యాంక్ యూ అని అంది నాకిప్పుడు ఎవరితోనైనా నా వయసు వాళ్లతో నా మనసులోది చెప్పేయాలని అనిపిస్తూ ఉంటుంది మా వాళ్ళంతా నాకంటే పెద్దవాళ్ళు కొన్ని టాపిక్స్ మాత్రమే వాళ్ళతో నేను మాట్లాడగలను వాళ్ళకి నా టైం పంచలేక సతమతం అవుతున్న నేను వేరే క్లోజ్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోలేకపోతున్నాను మిమ్మల్ని మాటలతో చాలాసేపు కూర్చుండబెట్టేశాను అంది ఆమె కళ్ళలో లీలగా క్షమార్పణ కనిపిస్తోంది అతనికి ఆమె తనకి ఇబ్బందేం కనిపించలేదని పైనుంచి తనకు తెలియకుండానే రిలాక్స్ అయ్యి ఆనందంగా గడిపానని చెప్పాలని అనిపించింది కానీ మాటలు దొరకడం లేదు మౌనంగా ఉండిపోయాడు నేను వచ్చినప్పటి నుంచి మా పెద్దమ్మ మీ ఇంటికి తీసుకువస్తానని మిమ్మల్ని పరిచయం చేస్తానని చంపేస్తోంది అనుకోకుండా మీరే వచ్చేశారు అని అంది వస్తాను చెప్పాడు అతను ఓకే ఇదిగో ఈ పూలదండ మీ పిన్నిగారి కోసమే కట్టాను ఆవిడకి ఇవ్వండి ఈ దండ అని ఇచ్చింది తను వెనక్కి తగ్గాడు మా పిన్ని పూలు పెట్టుకోదు అన్నాడు అయ్యో రామ ఆ మాత్రం నాకు తెలీదా మీ పిన్నిగారికి అంటే ఆవిడ దేవుడికి వేస్తారని మా దొడ్లో ఉన్నాయి ఇవి మీ దొడ్లోవే మధ్యాహ్నం వచ్చినప్పుడు పెద్దమ్మ కోసుకొచ్చింది మా దొడ్లోవా ఎన్ని పువ్వులా అతను ఆశ్చర్యపోయాడు ఇంకా చాలా ఉన్నాయి అందక వదిలేసిందట మా బాల్కనీలో నిలబడితే కనిపిస్తాయి పువ్వులు ఇస్తారా నేను వచ్చిన రోజునే బాల్కనీలోంచి పెద్దమ్మ పెరట్లో గడ్డం చేసుకుంటున్న మిమ్మల్ని చూశాను వస్తాను అంటూ పువ్వుల దండ తీసుకున్నాడు ఇద్దరు బయటకు వచ్చారు విజయ మెట్ల మీద నిలబడి విజయ గేటు వైపు చూస్తూ తలెత్తి చూశాడు విజయ చెయ్యి ఊపి నవ్వింది అతను చెయ్యి ఊపాడు ఇంటికి తిరిగి వస్తుంటే చేతిలో సన్నజాజి దండ పరిమళం వెదజల్లుతోంది విజయ పువ్వులు దండ కట్టడం తగ్గు స్థాయిలో ట్రాన్సిస్టర్ సంగీతం పుస్తకం దాని మధ్య మార్కు చేసే పెన్సిల్ అనుకోని అందమైన ప్రశాంతమైన ప్రపంచంలో 10 నిమిషాలు గడిపినట్లు అని అనిపించింది అతనికి పువ్వుల వాసన అతనికి విజయ దగ్గర నుంచి తనతో వస్తున్న సంస్కార పరిమళంలాగా ఉంది అతని మనసు చాలా తేలిగ్గా హాయిగా సంతోషంగా ఉంది కొత్త లేకుండా మహమాటం లేకుండా వాళ్ళ ఇంట్లో అంతసేపు ఎలా కూర్చోగలిగాడు మొత్తానికి ప్రభు మాటల వల్ల కలిగిన చిరాకేదో నామరూపాలు లేకుండా పోయినట్టయింది విజయ ఇంటికి తిరిగి వచ్చాడు అనసూయమ్మ గారు పాండు దగ్గర కూర్చుని కబుర్లు చెప్తోంది విజయని చూడగానే లేస్తూ అయ్యో నామతి మండిపోను ఈ అబ్బాయిని తీసుకువద్దామని వచ్చి ఆ మాటే మర్చిపోయానరా అంతా కబుర్లో పెట్టేశాడు నన్ను వస్తాను అంటూ వెళ్ళిపోయింది ఏవిడెవరు బాబు సుత్తి నన్ను అడ్డమైన ప్రశ్నలు వేసి చంపేస్తోంది నువ్వు రాలేదని వెళ్ళిపోదామంటే వస్తున్నాడులే కూర్చోమంటుంది బోరు కొట్టింది పాండు మొత్తుకున్నాడు విజయకి నవ్వొచ్చింది మొదటిసారిగా అనసూయమ్మ గారంటే చిరాకు రాలేదు పాండు వెళ్ళిపోయాడు
విద్య పువ్వులు తీసుకువెళ్ళి వరమ్మ గారికి ఇచ్చాడు. ఆవిడ వంట చేస్తోంది. దేవుడికి పెట్టు అంది. విద్య పెట్టాడు. దండ సరిగ్గా దేవుడి పటానికి సరిపోయింది. విద్య ఎప్పుడూ ఇంత శ్రద్ధగా దేవుడి ఫోటో చూడలేదు. సాయంకాలపు బంగారపు కాంతితో ఆ ఫోటోకి అమర్చిన ఆ పువ్వులను చూస్తూ ఉంటే అవి సరైన చోటికి చేరుకున్నాయి, ఆనందాతిరేకంతో చూస్తున్నట్టు అనిపించింది. 10 నిమిషాల తర్వాత విద్య సైకిల్ తీసుకుని ప్రభువుని చూడడానికి బయలుదేరాడు. అతని మనసెందుకో ఇప్పుడు ప్రభు మీద కోపం లేదు. ప్రభు అన్నది కూడా నిజమే. కర్కోటకుడైన ఆ విశ్వమూర్తిని తనెందుకు లక్ష్య పెట్టాలి? సాయంత్రం పొద్దు వాలిపోతుంది. విద్య సదాశివం గారి లైబ్రరీ రూమ్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. అతను ఇక్కడికి రాగానే వాళ్ళింట్లో గోరుక అతని పేరు అడిగి ప్రభు ఫ్రెండనని చెప్పగానే లోపలికి పంపాడు. కాలింగ్ బెల్ నొక్కగానే యూనిఫామ్ ధరించిన ఒక అతను తలుపులు తెరిచాడు. ప్రభు కోసం వచ్చాడు అనగానే లోపలికి తీసుకెళ్ళిపోయి ఈ లైబ్రరీ రూమ్లో కూర్చోబెట్టాడు. సాయంకాలము ఆఖరి కిరణాలు కిటికీలోంచి దూసుకువస్తున్నాయి. ఆ లైబ్రరీ పుస్తకాల మీద పడుతున్నాయి. విద్యా మనసు వాటిని చూస్తుంటే ఆనంద డోలికలో ఉంది. మళ్ళీ అంతలోనే చేదు తిన్నట్టుగా వెగటుగా అనిపించింది. ఆ రోజు ఇదే చోటులో తను సమీరతో నిలబడి ఉన్న దృశ్యం గుర్తొచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపించింది. ఎదురుగా కనిపిస్తున్న అవతల గదిలో నుంచి ఆగ్రహంగా కేకలు వినిపిస్తున్నాయి. షటప్, ఆడపిల్లను అలా కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? ఐ సే యూ షటప్. మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చావంటే చంపేస్తాను. జాగ్రత్త. ఈరోజు నుంచి నువ్వు నాకు బావవి కాదు, నేను నీకు బావమరదని కాదు. నువ్వు నాతో మాట్లాడకు. నోర్మి, ఫోన్ పెట్టేసిన చప్పుడైంది. దరిద్రుడు, నికృష్టుడు. అడవిలో క్రూర జంతువులు కూడా సొంత పిల్లల్ని ప్రేమగా చూస్తాయి. అయినా తప్పంతా నీదే, ఆ రాస్కెల్ మా బావ అంటూ వెనక్కి వచ్చి మినిస్టర్ గారికి ఇచ్చి ఆ సారా కుంభకోణం నుంచి తప్పించకపోతే ఈ పాటికి ఊచలు లెక్క పెడుతూ ఉండేవాడు. అసలు ఆ అడ్డగాడిదని నువ్వే చంపి పాత్ర వేయాలి సదా. వెధవ మనుషులతో తిట్టుకుంటూ లైబ్రరీలోకి వచ్చిన ఆయన అక్కడ కూర్చుని ఉన్న ఆ యువకుడిని చూడగానే హఠాత్తుగా ఆగిపోయాడు. ఆయన నోట్లో ఉన్న మాట మింగేశాడు. విద్యకి అనుకోకుండా ఆయన స్వాగతం వినాల్సి వచ్చినందుకు చాలా ఇబ్బందికరంగానే అనిపించింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఆయన నే చూడగానే నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. తెల్లగా పొడుగ్గా ఉన్న ఆయనది చాలా భారీ విగ్రహం. మెరుస్తున్న బట్టతల, ముఖాన గోల్డెన్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, తెల్లటి బట్టలు ధరించాడు. ఆయనలో పెద్ద మనిషితనం, సగం చెలిపితనం ఉన్నాయి. విద్యాన్ని చూడగానే క్షణంసేపు పట్టుబడిన దొంగలాగా తడబాటుగా ఆయన వెంటనే తమాయించుకున్నాడు. ఆయన్నే, ఎవరు నువ్వు? తలుపు చాటున నిలబడి వినే దొంగలాగా నా రూమ్లో కూర్చుని నా మాటలు వింటున్నావు అని దబాయింపుగా కోపంగా అనాలని అనిపించింది. కానీ ఆ కుర్రాడి ముఖవర్చస్సు, మంచితనం, తెలివితేటలు కలబోసినట్టుగా తేటతనం చూడగానే ఆగ్రహం తీసేసిన కెరటంలాగా అయింది. తనకి ముఖాముఖి తనంత పొడుగ్గా ఆరోగ్యంగా స్ఫురద్రూపిలాగా ఆ నిలబడ్డం, నిర్భయంగా చూడడం, అతను మామూలుగా అందరి కుర్రాళ్ళ లాంటి వాడు కాదు అని అనిపించింది. అనుభవజ్ఞుడైన ఆయనకి తెలిసిపోయింది. అతన్ని పట్టించుకోనట్టే విసుక్కుంటున్నట్టుగా టేబుల్ దగ్గరికి తన కుర్చీ వైపు వెళ్తూ, ఈ రోజుల్లో మనుషులు బొత్తిగా కళ్ళున్న గుడ్డివాళ్ళు అయిపోతున్నారు. సొంత వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో తెలుసుకోలేని మూర్ఖులు. కన్నపిల్లల్ని గాలికి వదిలేసి తను సుఖపడాలి అని అనుకునేవాళ్ళని నరికి ముక్కలుగా చెయ్యాలా వద్దా? విద్య వైపు సూటిగా చూస్తూ అడిగాడు. విద్య మాట్లాడలేదు. కన్నపిల్లల్ని బతికుండగానే దూరం చేసుకునే కంటే హీనమైన బ్రతుకు ఇంకేమైనా ఉంటుందా? నీకెంత డబ్బుంటే ఎవరికి కావాలి? కళ్ళజోడులో నుంచి విద్యను చూస్తూ అడిగాడు. విద్య ఉండదని అంగీకరిస్తున్నట్టుగా తల ఊపాడు. మాకు అలాంటి శాల్తి ఒకడు ఉన్నాళ్లే, ఒట్టి నికృష్టుడు, పరమ స్వార్థపరుడు. తన ఆనందం కోసం కన్నపిల్లల్ని కూడా తుంగలో తొక్కుతాడు. ఆయన అతన్ని కూర్చోమని సైగ చేస్తూ డ్రాయర్ సొరుగులాగి దానిమీద అర్జెంట్ అని టేబుల్ మీద ఉంది. విద్య కూర్చున్నాడు. ఆయన ఫైల్ చూడడంలో సీరియస్గా మునిగిపోయాడు. 2 పేజీలు దీర్ఘంగా చదివి దాని పక్కన
నోట్స్ రాసిన తర్వాత ఆయనకి ఎదురుగా అపరిచిత యువకుడు కూర్చున్న విషయం గుర్తొచ్చింది. డ్రాయర్ మూసేస్తూ చెప్పు ఏమిటి పని నాతో కసిరినట్టు అడిగాడు. నేను ప్రభువుని చూడ్డానికి వచ్చానండి అని అన్నాడు. డ్రాయర్ సొరుగు తాళం వేస్తున్న ఆయన కస్సుమన్నట్టు అతని వైపు చూశాడు. ప్రభువుని చూడ్డానికి వచ్చావా? ఎందుకు? మావాడేమైనా డబ్బు బాకీ ఉన్నాడా? ఎంత? ఎప్పుడిచ్చావు? ఎందుకిచ్చావు? విజ నిరుత్తరుడయ్యాడు. ఆయన అన్నతీరుకి అతని మనసులో ఎగిసిన ఆగ్రహం చెంపల్లోకి ఎరుపుగా ప్రతిఫలించింది. అసలు నాకు తెలియకడుగుతాను, మావాడికి ఎందుకు అప్పిస్తారు మీరు? అసలు మీ మూలంగానే వాడు చెడిపోతున్నాడు. మీరు అసలు ఫ్రెండ్సే కాదయ్యా, జలగలు, వాడిని కాదు నన్ను పీల్చుకు తింటున్నారు. ఆయన కళ్ళెర్ర చేస్తూ కోపంగా అన్నాడు. విజ్జ ఏదో చెప్పబోయాడు. ఆయన కొట్టినట్టే అన్నాడు. 1000 రూపాయలు వాడి చేతిలో పెట్టడం, నాకు ఉద్యోగం ఇప్పించండి, కాలేజీలో సీట్ ఇప్పించండి అంటూ నా వెంట పడడం, నా బ్రతుకంతా నేను వద్దనుకున్న పనులన్నీ చేయడంతోనే సరిపోతుంది. అప్పటికే విజ్జ కుర్చీలోంచి లేచాడు. ఆయన కూడా లేచాడు. మా వెర్రి వెంగళాయతో మీరు పబ్బం గడిపేసుకుంటున్నారు, విజ్జ దృఢమైన స్వరంతో ఖచ్చితంగా చెప్పేశాడు. నేను ప్రభుకి డబ్బు ఇవ్వలేదండి. ప్రభు నన్ను ఒకసారి రమ్మని ఫోన్లో చెప్తే మరీ మరీ అడిగితే చూడ్డానికి వచ్చాను. ఏంటి, నిన్ను రమ్మని మా వాడు ఫోన్ చేశాడా? ఎందుకుట? వ్యంగ్యంగా అన్నాడాయన. మా వాడిని అడగండి, నిన్ను చూడ్డానికి విజ్యాధర్ వచ్చాడని వెళ్ళి చెప్పండి. విజ్య కుర్చీ జరిపి వెళ్ళిపోతున్నాడు. ఆయన పేరును గుర్తు చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. సడన్గా జ్ఞాపకం వచ్చింది. నువ్వు విజ్యాధర్వా అని అడిగాడు. విజ్య వెనక్కి తిరిగాడు. ఆగవయ్యా, ఆగు, ఆయన కేక పెట్టి పిలిచాడు. ముందే నువ్వు నీ పేరు ఎందుకు చెప్పలేదు? ఆయన కుర్చీ జరిపి గబగబా వెనక్కి వచ్చారు. విజ్య వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆయన పిలుపుకి వెనక్కి తిరగలేదు. మావాడికి అసలే ఒంట్లో బాగాలేదు, నువ్వు వచ్చి వెళ్ళిపోయావంటే ఇంకేమైనా ఉందా? అయ్యా, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటయ్యా? ఎవరెక్కడ? ఒరే సత్యం, ఆ వీధి తలుపులు మూసాయి, ఆయన ఆజ్ఞాపించాడు. దర్వాజా అవతల ఉన్న నౌకరు ఇది వినగానే చేతులు చాచి టక్కును తలుపులు మూసేశాడు. విజ్య వెనక్కి తిరిగి చూశాడు. అతని ముక్కు పుటాలు పెద్దవైనాయి. కళ్ళల్లో ఆగ్రహం, అవమానం, వరద ముప్పులా వస్తోంది. ఆయన దగ్గరికి వచ్చి అతని చెయ్యి అందుకున్నాడు. సారీ యంగ్ మ్యాన్, నువ్వు విజ్యాధర్వ అని అనుకోలేదు. నా బుర్ర నిండా 125,000 ఆలోచనలు, నాకు కాస్త తొందరపాటు ఎక్కువే. అందులో ఈ పిల్లలకి ఏదైనా అయితే నా మతి మతిలో ఉండదు, అది నా బలహీనత. డబ్బు బాగా సంపాదించాను కదా, బలహీనతని శిక్షించే ధైర్యం ఎవరికీ లేదు. విజ్య ఆయన చేతిని వదిలించుకోవడానికి చూశాడు. ఆయన వదలలేదు. మరింత దృఢంగా పట్టుకొని కరచాలనం చేస్తూ, నేను మా వాడి మాటల్ని బట్టి నిన్ను నేను వేరుగా ఊహించుకున్నాను. గ్లాడ్ టు మీట్ యూ. అసలు ప్రభు రిజల్ట్స్ వచ్చిన రోజును నేను నిన్ను చూడాలని అనుకున్నాను. స్వయంగా మీ ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్దామని కూడా అనుకున్నాను. ప్రభు ఫ్రెండ్స్లో మంచివాళ్ళు కూడా ఉంటారని మొదటిసారిగా తెలిసింది. రా, ఇంకొకసారి సారీ అంటున్నాను, నా తొందరపాటును పట్టించుకోవద్దు. అవును, నీకు గరుడాచలం తెలుసా? అతని దగ్గర విజ్యాధర్ అనే ఒక అతని అకౌంట్స్ రాస్తాడు. అతన్ని గురించి గరుడాచలం ఎప్పుడు చెప్తూ ఉంటాడు, సందేహంగా అడిగాడు. విజ్యాధర్ తెలుసు అన్నట్టు తలూపాడు. ఓ, అయితే నా సందేహం తీరింది. ఆయన చనువుగా విజ్యాధర్ భుజం చుట్టూ చేయివేస్తూ, అకౌంట్స్ పరంగా కూడా నిన్ను చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. రారా, నీకు నేను స్వాగతం ఇయ్యాల్సింది పోయి కసురుకున్నాను. ప్రభువుని చూద్దువు గాని, అసలే నొప్పితో గెలగెల్లాడిపోతున్నాడు. దానికి తోడు హాస్పిటల్ వాళ్ళు నాన్న నిన్ను ఏదో అన్నాడని వర్రి అయిపోతున్నాడు. విజ్యాధర్ ఆయన చేతిని భుజం మీద నుంచి వదిలించుకున్నాడు. ఆయన కబుర్లు చెప్తూనే మెట్లపైకి తీసుకెళ్ళాడు. ప్రభు గది తలుపులు తెరిచి ఉన్నాయి. ప్రభు మంచం మీద పడుకునున్నాడు. పబ్బీ, ఎవరొచ్చారో చూడు. మంచం దగ్గర నిలబడి ఆయన పిలిచారు. ప్రభు కళ్ళు తెరిచాడు. ముఖం జ్వరంతో భారంగా ఉంది. విజ్యను చూడగానే లేవబోయాడు. విజ్య వారించాడు. విజ్య వచ్చావా? రావేమో అని భయపడ్డాను. మామయ్య, విజ్య, ప్రభు చెప్తుంటే ఆయన వారించాడు. మా పరిచయాలు అయ్యాయిలే, నీ నొప్పి ఎలా ఉంది చెప్పు అన్నారాయన మంచం మీద కూర్చుంటూ.
పర్వాలేదనుకుంటున్నా. అరగంట క్రితం మళ్ళీ పెయిన్ కిల్లర్ మింగాను. డాక్టరు అట్లా వేసుకోవద్దని చెప్పారు. ఈ నొప్పి భరించలేకుండా ఉన్నా మరి. ఆయన ప్రభు నుదుటి మీద చేయేసి జ్వరం చూశారు. ప్రభు చాచిన చేతిని విద్యా మౌనంగా అందుకున్నాడు. రెండు చేతుల మధ్య పట్టుకున్నాడు. ప్రభు చెయ్యి జ్వరంతో కాలిపోతుంది. సదాశివరావు గారు లేచారు. పబ్బి, నాకు మీటింగ్కి టైం అవుతోంది, నేను వెళ్ళిరానా? అనునయంగా అడిగారు ఆయన. ప్రభు తలూపాడు. ఇంతలో అవతల గదిలోంచి ఫోన్ మోగింది. ఆయన విద్యాధర్ని కూర్చోమని చెప్పి వెళ్ళిపోయారు. నాకున్న ఒక్క ఫ్రెండ్ని పోగొట్టుకుంటున్నానేమో అని అనుకున్నాను. నేనే రావాలనుకున్నాను, కానీ ప్రభు లేవబోయి బాధతో పొట్ట పట్టుకుని ఆగాడు. లేవకు పడుకో. విద్య అతన్ని సున్నితంగా వెనక్కి తల అనించి పడుకోబెట్టాడు. ఇంతలో సమీర ట్రేలో గ్లాస్తో ఫ్రూట్ జ్యూస్ తెస్తూ, పబ్బి టైం అవుతుంది, మందు వేసుకోవాలి అంటూ లోపలికి వస్తున్నదల్లా, అక్కడ ప్రభు చేయి పట్టుకుని మంచం మీద కూర్చుని ఉన్న విద్యాధర్ని చూడగానే హఠాత్తుగా ఆగిపోయింది. విద్య నిర్ఘాంతపోయినట్టు సమీర ముఖాన్ని చూస్తున్నాడు. ఎడమ కన్నంతా చుట్టూ నల్లగా కమిలిపోయి ఉంది. పై పెదవి వాచి లావుగా వికారంగా ఉంది. ముక్కు మీద ప్లాస్టర్ వేసి ఉంది. ముఖం వాచిపోయి రూపు తెలియనట్టుగా ఉంది. సమీర విద్యాధర్ని చూడగానే చటుక్కున వెనక్కి తిరిగి గదిలోంచి వెళ్ళిపోయింది. సమీ, వెళ్లకు రా, ప్రభు పిలిచాడు. సమీర పరిగెత్తుతూనే ఉంది. సమీ, వెళ్ళావంటే నేను నీతో మాట్లాడను, ప్రభు అరిచాడు. ఆ అరుపుకి అతని పొట్ట కదిలి నొప్పి కెరటంలాగా వచ్చింది. అబ్బా అంటూ పళ్ళ బిగించుకున్నాడు. ముఖాన చూస్తుండగానే చెమటలు అలుముకున్నాయి. అతను అబ్బా అనగానే సమీర ఆగి వెనక్కి తిరిగి చూసింది. అతన్ని చెమటలు చూడగానే పరిగెత్తుకున్న వచ్చి ట్రే పక్కన పెట్టి పబ్బి అంటూ అతన్ని పట్టుకొని ఏడ్చేసింది. ఆ ఏడుపు వరదలాగా పొంగి వచ్చింది. నిస్సహాయంగా ఉంది. సమీ, నాకు నీ గురించే దిగులు. ప్రభు చెల్లెలి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. నువ్వు అసలు నన్ను ఎందుకు చచ్చిపోనివ్వడం లేదు? ప్రభు చెల్లెలి తల ఆప్యాయంగా నిమిరాడు. నువ్వేం తప్పు చేశావని నువ్వెందుకు చచ్చిపోవాలి సమీ? కావలిస్తే నీ మీద చేయి చేసుకున్న ఆ కర్కోటకుడు చావాలి. వాడిని నేను ఎప్పుడో చంపే తీరతాను. ప్రభు ఆవేశపడుతుంటే నొప్పి మళ్ళీ వచ్చింది. ప్రభు గిలగిల్లాడాడు. సమీర పరిగెత్తుకు వచ్చి మందు తెచ్చింది. అతని భుజాలు పట్టి లేవతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే సాధ్యం కాలేదు. సమీర మంచం దగ్గరికి రాగానే అక్కడి నుంచి లేచి కాస్త దూరంగా నిలబడ్డాడు విద్యాధర్. అతను కూడా వచ్చి ప్రభుని భుజాలు పట్టి బలంగా దేవదీసి పట్టుకున్నాడు. సమీర మందు మింగించి పళ్ళరసం తాగించింది. ప్రభు వెనక్కి పడుకోబెడితే చేతులతో మంచం చెరు అంచు పట్టుకుని పళ్ళు బిగించి నొప్పి భరిస్తున్నాడు. పబ్బి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను, అంది సమీర. ఆ బాధలోనూ ప్రభు చెల్లెలి ముఖం వైపు తదేకంగా ఆమె కళ్ళ వైపు చూశాడు. ఆ చూపుల అర్థాన్ని గమనించినట్టుగా సమీర, నీ మీదొట్టు, నేనేం అఘాయిత్యం చెయ్యను, సరేనా? అంది. ఒక వారం రోజులు టైం ఇవ్వు సమీ, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నాకు కాస్త బలం రాని డాడీకి నేను, అతను ఆవేశంగా చెప్తూ ఉంటే సమీర చేయి చాచి అతని నోటి దగ్గర చూపుడు వేలు అనించింది. కళ్ళ నుంచి నీళ్లు జలజల ఉరికాయి. పబ్బి, ఆవేశపడుకు, నువ్వు కోలుకో ముందు, నువ్వు క్షేమంగా ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు అని అంది. ఇదిగో ప్రభు వారించాడు. నువ్వు నవ్వుతూ ధైర్యంగా ఉంటానని చెప్తావా? అన్నాడు. సమీర నవ్వి తెచ్చిపెట్టుకుని చూసింది చెమర్చిన కళ్ళతో. ఆ అనుబంధం అతనికి అపురూపంగా అనిపించింది. పక్క గదిలో ఉంటాను, ఏదైనా కావాలంటే పిలు, అంది సమీర. మన విద్యాయగా ఇక్కడ కూర్చో. నో, నా మొహం ఎవ్వరూ చూడడం నాకు ఇష్టం లేదు. ఐ హేట్ మై ఫేస్, సమీర పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. విద్య ప్రభుని వెనక్కి వాల్చి పడుకోబెట్టాడు. విద్య దూరంగా ఉన్న కుర్చీ తీసుకోవడానికి వెళ్తుంటే ప్రభు చేపట్టి ఆఫ్ చేసి, ఇక్కడే నా దగ్గరే కూర్చో, అర్థింపుగా అడిగాడు. విద్య మంచం ఆనుకొని కూర్చున్నాడు. సమీర ముఖం చూసావు కదా, ప్రభు అడిగాడు. నీకు బాగా జ్వరంగా ఉంది, రెస్ట్ తీసుకో, విద్య చెప్పాడు. నాకు చాలా ఉద్రేకంగా ఉంది, కోపం ఆపుకోలేకపోతున్నాను. సమీరను హాస్పిటల్ నుంచి లాక్కుపోయి డాడీ గొడ్డును బాదినట్టు బాదాడు. కాళ్ళు చేతులు కట్టేసి బాత్రూంలో పడేశాడు. అదృష్టం బాగుండి సదా అంకుల్ ఊరి నుంచి అనుకోకుండా రాబట్టి సమీరను కొట్టారని తెలిసి
ఇంటికి పరిగెత్తడంతో బయటపడి బతికింది. 8 గంటల పాటు ఒళ్ళంతా దెబ్బలతో బాత్రూంలో కటిక నేల మీద. మై గాడ్, పడుకో ప్రభు, విద్యాధర్ అనునయంగా అన్నాడు. నా గుండెలు మండిపోతున్నాయి విద్య. అందరూ మాకు డబ్బుంది, సర్వసుఖాలు ఉన్నాయని అనుకుంటారు. ఆ డబ్బు మాకేం రక్షణ ఇవ్వలేదు. మా నాన్న నరరూప రాక్షసుడు. అందరూ ఆయన చెప్పినట్టే వినాలి, నోరెత్తకూడదు. ఏ కాస్త సొంత ఆలోచన చేసినా ఉగ్ర నరసింహమూర్తిలా మీదకొస్తాడు. మా అమ్మాయితే ఆయన చెప్పు కింద చేమే. ఆవిడ మనిషి కాదు, జీవోత్సవం. మా చిన్నప్పుడు ఆయన సంతోషంగా ఉంటే ఒక్కసారి వరదలాగా ప్రజెంట్ ఇచ్చి మా ముందు పడేసేవాడు. అవి మాకు బాగోలేకపోయినా ఆనందించాలి, లేకపోతే తన్నులే. ఆయనకి వ్యసనాలు చాలా ఉన్నాయి. ఒకసారి మాకు 13 సంవత్సరాల వయసులో మా ఇంట్లో డిన్నర్కి డాడీ ఫ్రెండ్స్ వచ్చారు. ఆ డిన్నర్స్ అంటే మాకు చచ్చేంత భయం. అరుపులు, కేకలు, నవ్వులతో ఇల్లు హోరెత్తిపోయేది. వచ్చిన వాళ్ళు ఒకసారి మా అమ్మని బలవంతంగా గదిలోకి తీసుకుపోయి తలుపులు వేసుకోవడం మాకు అసహ్యం అనిపించింది. ఆవిడ పూజలు, వ్రతాలు చేసి ఆ పాపం పోగొట్టుకోవాలని తాపత్రయపడేది. ఒకసారి మా అమ్మ ఇంట్లో లేదు. పబ్బి ప్లీజ్, విద్య వారించబోయాడు. చెప్పనే విద్య, నా కడుపులో దావాలనం మరుగుతోంది ఈ బాధ. ఆ రోజు ఇంట్లో డిన్నర్ అవుతోంది. కింద వాళ్ళు తాగి ఉన్నారు. మేడ మీద నేను, సమీరా చేతులు పట్టుకుని కూర్చుని ఉన్నాం. భయంగా టీవీ చూస్తున్నాం. ఇంతలో డాడీ కోపంగా ఎవరి మీద అరుస్తూ మెట్లెక్కి పైకొచ్చి మాతో పాటు కూర్చున్నారు. అవతల వ్యక్తి కూడా అరుస్తూ పైకి మేమున్న చోటికి వచ్చాడు. ఇద్దరూ ఏదో కాంట్రాక్ట్ విషయం గురించి గీచులాడుకున్నారు. మేము మెల్లగా లేచి మా గదిల వైపు జారుకుంటుంటే ఆయన సమీర మీద, ఏ పిల్ల ఇలా రా అంటూ పిలిచాడు. నేను షటప్ అని అరిచాను. డాడీ లేచి వచ్చి ఒకటి కొట్టారు. ఆయన తూలుతూ ఉన్న పద్ధతి చూస్తే బాగా తాగి ఉన్నారని తెలిసింది. అతను సమీర వెంట పడ్డాడు. సమీర గింజుకుంటూ ఉంటే డ్రెస్సు చింపాడు. సమీర అరుస్తోంది. డాడీ వచ్చి ఆయన్ని తోసి సమీరని దగ్గరకు తీసుకున్నాడు. మా అమ్మే నా బంగారమే అంటూ సమీరని దగ్గర పట్టుకున్న ఆయనకి ఏం రోగం వచ్చిందో. సమీరని రక్షించాల్సింది పోయి పరాయి వాళ్ళలాగా సమీర శరీరాన్ని నలపసాగాడు. సమీర అరుస్తోంది. నేను డాడీని సమీర నుంచి లాగడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు. ఆ క్షణంలో ఆయన తండ్రి కాదు, పశువు. నేను ఎలాగో అలా బలంగా ఆయన్ని తోసేశాను. ఆయన కింద పడ్డాడు. సృహ తప్పిపోయింది. మళ్ళా లేవలేదు. నేను సమీర చేయి పట్టుకుని మెట్లు దిగి పారిపోతూ ఉంటే ఆ వచ్చిన ఆయన మా వెంట పడి సమీరను పట్టుకున్నాడు. ఆయన నుంచి సమీరని విడిపించడం నాకు సాధ్యం కాలేదు. ఈయన చేతుల్లో కోడిపెట్టలాగా నలుగుతోన్న సమీర పబ్బి పబ్బి అంటూ ఏడ్చేసింది. నేను పరిగెత్తికెళ్ళి నా క్రికెట్ బ్యాట్ తెచ్చి సోఫాలో సమీరని తోయడానికి ప్రయత్నం చేస్తున్న ఆయనను పిచ్చి బలంతో కోపంతో బాదాను. ఆయన తల బద్దలయ్యి రక్తం దారాలు కట్టింది. నేను నేల మీద పడిపోయాను. ఆయన్ను నేను ఇంకా కొడుతూనే ఉన్నాను. సమీర ఏడుస్తోంది. ఈ గొడవ విని కింద నుంచి కొంతమంది పరుగున వచ్చారు. నన్ను పట్టుకున్నారు. ఆయన నేను కొట్టిన దెబ్బలకి చచ్చిపోయాడని పోలీసులు నన్ను అరెస్టు చేశాడు. సమీర నాతో పాటు పోలీస్ స్టేషన్లో ఉంటానని, ఇంట్లో ఒక్కదాన్నే ఉండానని ఏడుపు. మా నాన్న పోలీసులకు నేను పనికిరాని వెధవనని, చెడు సావాసాలతో రౌడీగా అయ్యానని, దొంగతనాలు చేస్తానని చెప్పాడు. వాళ్లను కొడతానని పోలీసులకు చెప్పాడు. నన్ను జైల్లో పెట్టారు. జర్మనీలో ఉన్న సదా మామయ్య ఇది తెలియగానే వచ్చి నన్ను విడిపించాడు. నా మీద కేసు కొట్టించేశాడు. సమీరని తన ఇంటికి తీసుకువచ్చేశాడు. తర్వాత మేము స్కూల్కి వెళ్ళలేకపోయాం. అందరూ హేళనలు, వికరింతలు. లోకం మమ్మల్ని చూసి నవ్వుతోంది. కృంగిపోతున్న మాకు సదా మామయ్య దిక్కయ్యాడు. మామయ్య లేకపోతే నేను, సమీర ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. పడుకో ప్రభు, విద్య అనునయంగా అన్నాడు. సమీర నన్ను తప్ప ఎవరినే నమ్మదు. నాకేదైనా అయితే సమీర ఏమైపోతుందో అని నా భయం. మామయ్య మాకు వాతావరణం మార్చాలని నన్ను, సమీరని ఢిల్లీలో హాస్టల్లో చేర్పించారు. ఆయన సెలవులకి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకువచ్చారు. నన్ను ఇంజనీర్ని, సమీరని డాక్టర్ని చేయాలని ఆయన కోరిక. అవేమీ తీరలేదు. ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో ప్రభుకి ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకుందామా మరి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.